ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు ప్రచారానికి తెరలేపాయా? అధికార వైసీపీ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు కుట్ర పన్నుతోందా? వైసీపీ ఓటర్లకు ప్రలోభాల ఎరవేస్తోందా? ఎన్డీఏ కూటమి అభ్యర్థులు వ్యూహాత్మక ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారా? ఏపీలో రాజుకున్న ఎన్నికల వేడి. ప్రలోభాల వలవేస్తున్న వైసీపీ. ప్రచారంలో దూసుకెళ్తున్న టీడీపీ జనసేన. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకెళ్తోంది. పక్క వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను ప్రజలకు వివరిస్తున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. దీనికి భిన్నంగా అధికార వైసీపీ సామదాన భేద దండోపాయాలను ప్రయోగించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ నాయకులు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారు. ఓటర్లను బతిమాలో భయపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ రూటే సెపరేట్ గా వ్యవహరిస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో వాలంటీర్లు ఉండకూడదని ఎన్నికల సంఘం హెచ్చరించినా అంతర్గత ప్రచారం మొత్తం వాలంటీర్ల ద్వారానే జరుగుతోందని టీడీపీ, జనసేన, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్లు తమ పరిధిలోని వాట్సాప్ గ్రూపుల్లో రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీకే ఓటు వేయాలని లేదంటే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని భయపెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయా వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ నాయకులను కూడా చేర్చి రోజు పార్టీకి సంబంధించిన పోస్టులు పెడుతూ జగన్ కే ఓటేయాలని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులో మహిళలను ప్రభావితం చేసేందుకు తాయిలాలు ఎరగా వేస్తున్నట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో చీరలు పంపిణీ చేయడం, విందు భోజనాలు పెట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓటు అడిగే కంటే ప్రలోభాలతో ఓట్లు దండుకునేందుకే వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ తాయిలాల రాజకీయం చేస్తూ ఎన్నికల విందులతో ముందుకు వెళ్తుంటే ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేస్తూ ప్రచారం చేపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెబుతున్నారు. పాదయాత్రలు చేపడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. సాయంత్రం వరకు ప్రచారంలో ఉంటూనే రాత్రిళ్లు ప్రధాన నాయకులు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి నుంచి ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా మిగిలిన పార్టీల కార్యకర్తలు సైతం ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అటు ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు కూడా అన్ని పార్టీల నేతలు, శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను టీడీపీ, జనసేన తీవ్రంగా ఖండిస్తున్నాయి. వాలంటీర్లు ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించినా అధికార వైసీపీ బేఖాతరు చేయడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.